ఇవాళ సిద్ధ ఏకాదశి పూజ చేసుకుని పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి నైవేద్యం పెడదామని అమ్మమ్మ గారి ఉద్దేశం. అందుకని అవన్నీ నువ్వు ఇక్కడ తయారు చేస్తావా? ఏం అవసరం లేదు, హోటల్ నుంచి అవన్నీ తెప్పిద్దాంలే. ప్రసాదాలు హోటల్ నుంచి తెప్పించడం? ఏ తెప్పించకూడదా? అలానే రూల్ ఏమైనా ఉందా? రూల్ అని కాదండి, ప్రసాదాలు స్వయంగా మనం చేసుకుంటే పుణ్యం కదా అని. బయట నుంచి తెప్పిస్తే పాపమేం రాదులే. తీసేయ్ ఈ దుకాణం ఇక్కడి నుంచి, తీసేయ్. నువ్వు తీవా? అయితే నేనే తీసేస్తాను. సాగు. చూడ్రా చూడు, లాన్లో పొయ్యి పెట్టి ఎంత న్యూసెన్స్ చేస్తుందో చూడు. తను న్యూసెన్స్ చేయట్లేదు, ప్రసాదాలు చేస్తుంది. విన్నాను సిస్, నేనంతా విన్నాను. తను ప్రసాదాలు చేస్తుంది గ్రానీ కోసమే కదా. గ్రానీ చెప్తేనే కదా ఇవన్నీ చేస్తుంది. అంటే తను చేస్తుంది కరెక్ట్ అంటావా? కరెక్టే కదా మమ్మీ. ఇదేంట్రా నువ్వు నువ్వు తనని సపోర్ట్ చేస్తున్నావేంటి? గ్రానీని సంతోష పెట్టడం కోసం ఎవరేం చేసినా నేను సపోర్ట్ చేస్తాను. మీరు కూడా సపోర్ట్ చేస్తే నేను ఇంకా సంతోషిస్తాను. అమూల్య విషయంలో పార్థులో చాలా మార్పు వస్తోంది. ఓకే మమ్మీ, మీరు వెళ్ళి మీ పార్టీ ఏర్పాట్లు చూసుకోండి. మీ పార్టీ అంటావేంట్రా? అది మన పార్టీ. కంపదీసి వీడు పార్టీ మారిపోయి పులిహోర పార్టీలో చేరాడేమో. అదేంటి సిస్ అలా మాట్లాడుతావు? లేకపోతే ఏంట్రా, బెస్ట్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మూడోసారి సాధించి హ్యాట్రిక్ కొట్టినందుకు ఈ పార్టీ ఇస్తున్నాం. అంటే అది మన పార్టీ అన్నట్టే కదా అర్థం. మరి మీ పార్టీ అంటావేంటి నువ్వు? ఓకే, మన పార్టీయే. ఓకేనా? సరే, వెళ్ళా ఏర్పాట్లు చూడండి. వీడేంటి మమ్మీ, గ్రానీని సంతోష పెట్టడం కోసం ఏదైనా చేస్తాను అంటాడు. చివరికి ఆ పల్లెటూరు మొద్దును కూడా సపోర్ట్ చేస్తున్నాడు. గ్రానీ అంటే ఎందుకంత పిచ్చివాడికి? పిచ్చి కాదే, అది గిల్ట్. గిల్టా? అవును, వాడి వల్లే మీ తాతగారు చనిపోయారని వాడి గిల్ట్. ఆ గిల్ట్తో ఆవిడ్ని 24 గంటలు సంతోష పెట్టాలని చూస్తున్నాడు. వాడికి ఆ ఫీల్ పోగొట్టి వాణ్ణి మన రూట్లోకి తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. నీ వల్ల మీ తాతగారు చనిపోలేదు, ఆయన ఆయుష్ తీరి ఆయన చనిపోయారని వాడికి చెప్తూనే ఉన్నాను. ఏదో ఒకరోజు వాడు నా మాటని చెవికెక్కించుకుంటాడు. అప్పుడు వాళ్ళ బామ్మని పక్కకు పెట్టి ఈ అమ్మ మాట వినటం మొదలు పెడతాడు. పద చూడు, వాళ్ళింకా నిన్ను డిస్టర్బ్ చేయరు. నువ్వు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకు. అర్థం కాలేదా? అక్కడ పార్టీ జరుగుతున్నప్పుడు మధ్యలో నువ్వు దూరి పల్లెటూరి తెలివితేటలు చూపించుకో. పొయ్యి అయితే రెడీ చేశాను, మరి వంట చేయడానికి సరుకులు ఎలాగా? Thank you.
అమూల్య, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలా ఆరుబయట పొయ్యి పెట్టి నువ్వు వంటలు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వనభోజనానికి వెళ్ళినప్పుడు మేము ఇలాగే చేసేవాళ్ళం. మా తాతగారు బతుకున్నప్పుడు ప్రతి కార్తీక మాసంలో మా తోటకి వనభోజనాలకు వెళ్ళేవాళ్ళం. అక్కడ ఇలాగే అమ్మ పెద్దమ్మ వాళ్ళు వంటలు చేసేవాళ్ళు.